మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన, త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం రావాలనుకుంటున్నానన్నారు. సాధ్యమైనంత వరకు ఇరు రాష్ట్రాలు సమస్యలపైన మాట్లాడుకోవాలన్న ఆయన, సాధ్యం కానివి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కృష్ణాజలాల విషయంలో ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. కృష్ణాజలాలపై ఆధారపడిన వారికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అంతర్జాతీయ నదీ జలాల పంపకం జరిగినట్లు ఇది కూడా జరగాలని ఆకాంక్షించారు. కృష్ణాజలాలు ఆంధ్ర కంటే తెలంగాణకే ఎక్కువ అవసరం ఉందన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న గుత్తా, రానున్న రెండేళ్లలో ఎస్ఐబిసి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు పూర్తి అవుతాయన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేవని శాసనసభలో ప్రభుత్వం ప్రకటించిందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రాధాన్యత అంశాలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించాలన్నారు. రుణమాఫీ, రైతు భరోసా అర్హులకు మాత్రమే ఇవ్వాలన్న ఆయన, సంపన్నులకు ట్యాక్స్ కట్టేవారిని తొలగించాలన్నారు. రైతు భరోసాలో సేద్యం యోగ్యం కాని భూములను తొలగించాలన్న గుత్తా, కొన్ని చోట్ల భూములు లేవు, పట్టాలు ఉన్నాయన్నారు. అలాంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తొలగించాలని సూచించారు. రైతు భరోసాపైన ప్రజావేదికలు పెట్టడం మంచి నిర్ణయమని అన్నారు.